Dear students and parents, welcome to Dr. T.C. So students and parents, on the target gura, ante evaraithe 10th class complete kaabothundo vaalladi, ade vidhanga evaraithe intermediate secondary chadutunaro, first year chadutunaro, villandaru target kuda maaku oka manchi IIT lo seat raavali, leithe maaku manchi oka NIT lo gaani, leithe oka India lo unnatundi top triple IIT lo seat raavali ani cheppesi andaru korukuntaru anamata. Score kottalo tappu ledu, kaakapothe ఇదొక ఏదైతే మనిషికి కానీ పేరెంట్స్కి కానీ ఆశ అంటే ఒక మంచి కాలేజీలో చదవాలనేటువంటి ఒక ఆశ అయితే ఉంటుందో మరి దీన్ని ఆసరా చేసుకొని మనకి ఏమేమి జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అనేది మీకు ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. కొన్ని కాలేజీలు మంచి ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే నాకు డైలీ పేరెంట్స్ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఫీజెస్ గురించి నాకు చెప్పినప్పుడు అసలు సో చాలా ఎక్కువ ఫీజెస్ అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా నేను ఎందుకంటే ఐఐటీలో మీకు సీట్ రావాలన్నా లేకపోతే మీరు రేపు ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత మీరు రాణించాలన్నా ఎటువంటి స్కిల్స్ అనేది అవసరము, ఎవరికి ఐఐటి ఫౌండేషన్ అనేది అవసరం పడుతుంది, ఎందుకంటే దాదాపు ఫీజు అనేది లక్షన్నర నుంచి అంటే ఒక నార్మల్ సిటీలో అయితే లక్ష రూపాయల నుంచి హైదరాబాద్, విజయవాడ విశాఖపట్నం లాంటి ఊర్లలో అయితే మనకు దాదాపు 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఈ ఐఐటి ఫౌండేషన్ అనేటువంటి ఫీజు, స్పెషల్గా ఇంటర్మీడియట్ అన్నమాట. ఇంకా 6th క్లాస్ నుంచి స్కూల్స్లో వస్తున్నటువంటి ఫీజు అనేది ఇక చెప్పనవసరం లేదు. నార్మల్ అయితే ఒక 40,000 ఉంటే ఐఐటి అంటే ఒక 80,000 ఉంటుంది అన్నమాట ఫీజు, యావరేజ్గా నేను చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ వీడియోతో ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ చేయబోతున్నారో వారు కానీ లేకపోతే రేపు ఐఐటి ఫౌండేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ రేపు మీకు మంచి కాలేజీలో సీట్ రావాలంటే మీకు ఎటువంటి స్కిల్స్ ఉండాలనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని అందరికి షేర్ చేయండి. ఓకే, నార్మల్గా ఈ యొక్క ఏదైతే ఛానల్స్ ఉంటాయో ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్స్కి సబ్స్క్రిప్షన్ కానీ లైక్స్ కానీ తక్కువ ఉంటాయి కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఒక లైక్ ఇచ్చేస్తే మీరు వీడియోని పూర్తిగా చూడండి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, సో దాదాపు మనకి రేపు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేపర్లో అన్ని కాలేజెస్ కూడా మొత్తం కూడా మనకి ర్యాంక్స్ వచ్చాయని చెప్పేసి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది చూసి ఏ సగటు పేరెంట్కైనా కానీ అరే మా పిల్లలకు కూడా ఇటువంటి ర్యాంక్స్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారి యొక్క స్కిల్స్ అనేది తెలుసుకోకుండా దాదాపు 4 లక్షల నుంచి ఇంకెక్కువే అనమాట. నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియోలో మీకు చెప్పాను, నేను ఒక పేరెంట్ వచ్చేసి వాళ్ళ బాబుకి స్కిల్స్ లేనప్పటికీ కూడా దాదాపు అతను 4 ఇయర్స్లో అంటే 8th, 9th, 10th ఇంటర్మీడియట్ కలిపి 8 to 9 lakhs కట్ చేశారనమాట ఐఐటి ఫౌండేషన్ పేరు మీద. అలాంటి తప్పు మీరు చేయకూడదు. సరే ఆర్థికంగా మంచిగా వాళ్ళు జాయిన్ చేశారు, సరే వాళ్ళకు ట్రయల్స్ చేశారంటే ఓకే, కానీ కొంతమంది సో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పిల్లల యొక్క స్కిల్స్ అనేది తెలుసుకోకుండా ఇటువంటి తప్పులు చేస్తున్నారన్నమాట. ఇటువంటి స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ సిఏ కానీ చేద్దామనుకున్న స్టూడెంట్స్కి ఫస్ట్ ఉండవలసింది న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనమాట, అంటే మ్యాథమెటికల్ స్కిల్స్. ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది మరి నాకు స్కూల్లో మంచి మార్కులు వస్తున్నాయి సార్, నాకు బైక్ బై వస్తున్నాయి, 100/100 వస్తున్నాయి, లేదా 100/90 వస్తున్నాయి అనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ మనం చూడాల్సింది యాప్టిట్యూడ్ అనమాట, అంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేది చూడాలి. అంటే నార్మల్గా కొంతమంది స్కూల్లో ప్రాక్టీస్ చేయించి అక్కడ పర్ఫార్మెన్స్ పెంచి మీకు మార్క్స్ వచ్చే విధంగా చేస్తారు, కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రాస్తుండాలన్నమాట మీరు చిన్నప్పటి నుంచి కూడా. మ్యాథ్స్ ఒలింపియడ్ లాంటివి చిన్న చిన్న కాంపిటీషన్స్ అలాంటివి మీరు పార్టిసిపేట్ అవ్వనట్లయితే మీ యొక్క మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ మ్యాథ్స్ అంటే భయం ఉన్నవాళ్ళు కానీ మ్యాథ్స్లో ఎటువంటి చేంజెస్ చేసినా చేయగలిగేటటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి టాప్ కోర్సెస్కి మీరు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్. రెండోది వచ్చేసి ఎనలిటికల్ స్కిల్ అనమాట. ఈ ఎనలిటికల్ స్కిల్స్ అంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా ఇచ్చినా కానీ లేకపోతే ఒక థియరీ క్వశ్చన్ని ఏ విధంగా ఇచ్చినా అంటే ఇండైరెక్ట్గా అడిగినా కొద్ది లింకప్ చేసి అడిగినా కానీ దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీస్ అనమాట. అంటే మీకు అందరికీ తెలిసిందే పైన క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంటే వాటి అన్నింటినీ అనాలసిస్ చేసుకొని సో ఆన్సర్ ఇవ్వగలిగేటువంటి స్కిల్ అనేది కూడా చాలా అవసరం అన్నమాట. ఓకే, సో అటువంటి స్కిల్ అనేది చాలా చాలా అవసరం, అనలిటికల్ స్కిల్. మూడోది వచ్చేసి క్రియేటివిటీ అంటే ఇన్నోవేషన్. దాదాపు అన్ని స్కూల్స్లలో కానీ కాలేజీలలో కానీ పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని మొత్తం చంపేస్తారు అన్నమాట. ఎంతసేపు వారు చెప్పింది ప్రాక్టీస్ చేయటము, చదివించటము, ఎగ్జామ్స్ పెట్టడమే తప్ప వారిలో ఉన్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఆ టాలెంట్ని క్రియేటివిటీని
దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నమాట అన్ని చోట్ల కూడా. ఇక్కడ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటి స్కిల్ కూడా అది ఉండాలి. ఖచ్చితంగా అది ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో రేపు నెగ్గొచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు జేఈ మెయిన్స్ జరిగినటువంటి ఎగ్జామ్స్లలో మీరు క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ ఏమన్నా కలిసి ఉండొచ్చు జేఈ మెయిన్స్ స్టార్టింగ్ అయిన కాడించి. ఎవ్రీ ఇయర్ కూడా చాలా టఫ్గా పేపర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్రియేటివిటీ ఇన్నోవేషన్ అటువంటి స్కిల్ ఉన్నట్లయితే రేపు రానున్న ప్రపంచం ఎంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివినా లేకపోతే సిఏ చదివినా మెడిసిన్ చదివినా మీకంటూ ఒక డిఫరెంట్గా ప్లాన్ ఉన్నట్లయితేనే మీరు అనుకున్న రేంజ్కి వెళ్ళే అవకాశం అన్నమాట. దీంతోపాటు మెమొరీ పవర్ అన్నమాట. ఈ మొబైల్స్ అన్నీ వచ్చిన తర్వాత మన యొక్క మెమొరీ పవర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెమొరీ పవర్ అనేది చాలా చాలా అవసరం. చదివింది గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా గుర్తున్నట్లయితేనే రేపు కొన్ని థియరీ సబ్జెక్ట్స్లో మనం రాణించగలిగిన అవకాశం అన్నమాట. ఈ మెమొరీ పవర్ కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ థింకింగ్ అన్నమాట. సో అనలిటికల్ స్కిల్స్లో పార్ట్ అనమాట లాజికల్ థింకింగ్. అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ని చాలా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లాజిక్ని వీళ్ళు ఛేదించే విధంగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే దాదాపు ఒక స్టూడెంట్కి ఒక 14 స్కిల్స్ అనేది అవసరం ఏ కెరీర్కి అయినా కానీ. ఆ 14 స్కిల్స్లలో ఒక్కొక్క కెరియర్కి ఒక్కొక్క స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఐఐటి ఫౌండేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఇవి న్యూమరికల్ యాప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్, అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకునే మెమొరీ ఒకటి, లాజికల్ థింకింగ్ ఒకటి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నమాట. ఏదైతే ఎగ్జామ్ ఒక సర్టెన్ టైం పీరియడ్లో రాస్తున్నప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి అంటే కొత్తగా అంటే మీకు పేపర్ చూసినప్పుడే స్టూడెంట్స్ని అడిగితే మీకు అర్థమైంది అన్నమాట. ఆ టైంలోనే వాళ్ళు దాని గురించి ఆలోచించి, ఎందుకంటే ఏదో నోట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం రాదు, థియరీ క్వశ్చన్ వల్ల అయితే ఏదో కాదన్నమాట. అంటే ఎక్కడి నుంచో ఒక సబ్జెక్ట్లో ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని క్వశ్చన్గా ఇచ్చి మొత్తం సమస్యాత్మకంగా అర్థం కాని విధంగా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సో దాన్ని థింక్ చేయగలగాలన్నమాట, దాన్ని సొల్యూషన్ చేయగలగాలి. అంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ తెలుసుకోవటం అనేది పెద్ద కష్టం కాదు. మాకన్నీ మా పిల్లలకి ఉన్నాయా లేవా అని ఎట్లా సార్ అంటే నేను చాలా వీడియోలు కూడా చెప్పాను అన్నమాట. మీరు నాకు కాంటాక్ట్ అయినా కానీ 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టబోయే ముందు ఒక్కసారి టెస్ట్ చేయించుకోండి మీ పిల్లల్ని. మీ పిల్లలకి ఇటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th ఉన్నా, 9th క్లాస్లో ఉన్నా, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇవన్నీ కనుక మీరు టెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అంతే తప్ప పిల్లలకి అటువంటి నాలెడ్జ్ లేనప్పుడు అనవసరంగా అమౌంట్ని వెచ్చించడంతో పాటు వాళ్ళ మీద బర్డన్ అనేది మీరు పెట్టకండి. డైలీ మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లలో, సో వేరే కాలేజీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. అవన్నింటిని వాళ్ళ మీద అని చెప్ప మోసే బదులు యాజ్ ఎ పేరెంట్గా మనం కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి రేపు ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఐఐటీలో ఎవరికైతే సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు 4 లక్షలు 6 లక్షలు ప్యాకేజ్ వస్తుంది అన్నమాట. ఒకటికి 1 కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చింది. ఎందుకు ఇట్లా వస్తుంది, ఎందుకు ఈ తేడా అంటే అక్కడ కూడా స్కిల్సే అన్నమాట. ఎవరికైతే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఎక్కువైతే ఉంటాయో వీరికి మాత్రమే హయ్యెస్ట్ ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంకా బిలో 6th క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే 6th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ అందరూ కూడా మ్యాథమెటిక్స్ మీద మాత్రం చాలా దృష్టి పెట్టించండి. స్కూల్లో చెప్తే అర్థం కాకపోతే స్పెషల్గా మీరు ఇంటి దగ్గర అయినా ట్యూషన్ పెట్టండి తప్ప ఈ స్కిల్స్ లేకుండా రేపు ఫ్యూచర్లో రాణించేటువంటి అవకాశం లేదన్నమాట. ఇవన్నీ ఉంటేనే మీరు మీ పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ చేయించండి, లేదంటే పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ, సో ఒకవేళ నచ్చితే ఈ విషయం అంతా కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.